हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल। रेपटी एपिसोड लो एं जरगबोतुंदो इप्पुडु मनं तेलुसुकुंदां। अंतकंटे मुंदु फ्रेंड्स, मा चैनल नी मीरु सब्स्क्राइब चेसुकोनी पक्कने उन्न बेल सिंबल नी क्लिक चेसी ऑल ऑप्शन नी सेलेक्ट चेसुकोंडी। इक तप्पु तेलुसुकुन्न लीलावती कुटुंबं कृष्ण दग्गरिकि वेल्ली क्षमापण कोरालनी अनुकुंटारु। इक अलागे अंदरू राजेश्वरी वाळ्ळ इंटि दग्गरिकि बयलुदेरतारु। इक वाळ्ळनि चूडगाने राजेश्वरी अक्कय वाळ्ळेंटि वच्चारु, एन्नि चेप्पिना अक्कडिकि नेनु रानु, ना वल्ल वाळ्ळु इब्बंदि పడ్డం నాకు ఇష్టం లేదు, నా పిల్లల విషయంలో నేను చాలా పెద్ద తప్పు చేశాను, పద్ధతిగా పెంచాను అనుకున్నాను కానీ వాళ్ళు ఇలా తయారవుతారని అసలు నేను అనుకోలేదు అని బాధపడుతూ ఉంటుంది। ఇక రావడమే కృష్ణ దగ్గరికి వచ్చి తన రెండు చేతులు పట్టుకొని లీలావతి, అమ్మ కృష్ణ మమ్మల్ని మన్నించు అని అడగడానికి కూడా మాకు నోరు రావడం లేదు, చాలా సిగ్గుగా అనిపిస్తుంది, నీ విషయంలో మేము చాలా పెద్ద తప్పు చేశామమ్మా అని అంటారు। ఏం చేశారు పెద్దత్తయ్యా, మీరు నన్ను క్షమాపణ అడగడం ఏంటి అని అంటుంది। చూసావా కృష్ణ, నువ్వు ఏ తప్పు చేయలేదు, మేము తప్పు చేశామని నీకు తెలుసు, అయినా మేము తప్పు చేశామని నువ్వు ఒప్పుకోవడం లేదు, నీ విషయంలో చాలా పెద్ద తప్పు చేశామో, నేనే కాదు ఆయన, నా కొడుకు ఇంకా కోడలు, ఇంటిల్ని పాదిని విషయంలో చాలా పెద్ద తప్పే చేశాము అని అంటారు। ఏం దేని గురించి అక్కయ్యా, ఏం మాట్లాడుతున్నారు మీరందరూ, కృష్ణ విషయంలో తప్పు చేయడం ఏంటి అని అంటుంది। అది ఏంటంటే రాజేశ్వరి, ఎన్నాళ్ళు ఒకే ఇంట్లో ఉన్నా ఎవరు ఏంటి అన్నది నువ్వు తెలుసుకున్నావు, కానీ నువ్వు తెలుసుకున్నంతగా నేను కూడా తెలుసుకోలేకపోయాను, వయసులో చిన్నదానివైనా నువ్వు చాలా చక్కగా అర్థం చేసుకున్నావు, నేను మాత్రం అలా అర్థం చేసుకోలేకపోయాను, రాశి అభార్షన్కి కృష్ణకి ఎలాంటి సంబంధం లేదు, ఈ విషయం మాకు ఇందాకనే తెలిసింది, తెలిసిన దగ్గర నుండి అసలు ఉండనివ్వలేదు నా కాళ్ళు, ఎప్పుడెప్పుడు వచ్చేద్దామా, ఎప్పుడెప్పుడు కృష్ణని క్షమాపణ కోరుకుందామా అని మనసు ఒకటే ఉబలాట పడింది। కృష్ణ మమ్మల్ని క్షమించు, ఈ మాట అనడానికి కూడా నా నోరు సరిపోవడం లేదు, నోరు రావడం లేదు, అయినా కూడా మమ్మల్ని పెద్ద మనసు చేసుకొని క్షమిస్తావనుకుంటున్నాను అమ్మా। నిజానికి నీ వల్ల రాశికి మంచి జరిగింది, కానీ ఎలాంటి కీడు జరగలేదు అని అంటుంది। ఇక అందరూ నిజం తెలుసుకున్నారని రాజేశ్వరి ఆనందపడుతూ ఉంటుంది। అమ్మ కృష్ణ, రాశి వెళ్ళి కృష్ణకి క్షమాపణ అడుగు అని అంటే, అవును కృష్ణ, నువ్వే తప్పు చేయలేదని తెలిసింది, సారీ, నన్ను క్షమించు అని అంటుంది। ఇక తర్వాత హర్ష కూడా, వదిన, ఎన్నన్ని మాటలు అన్నామో, దేవతలాంటి నిన్ను మేము ఎన్నన్ని మాటలని ఇబ్బంది పెట్టామో, అయినా కూడా నువ్వు అవి మనసులో పెట్టుకోకుండా ఎప్పుడు మేము మనందరం కలిసిపోవాలని నువ్వు ఎంతో అనుకున్నావు, నీ మంచి మనసును కూడా మేము అర్థం చేసుకోకుండా అందులో కూడా మేము చెడునే వెతికాము, చెడు గురించి ఆలోచించాము, నిజంగా రెండు చేతులు జోడించి నీకు నమస్కారం పెట్టాలనిపిస్తుంది వదిన, నీ సహనానికి కోటి వందనాలు అని అంటూ ఉంటే ఇక మను మాత్రం ఆనందంతో పొంగిపోతూ ఉంటాడు। నా భార్య నిజంగా ఎంతో గొప్పది, నా భార్యని వీళ్ళు మెచ్చుకోవడంలో ఎంత కూడా తప్పు లేదు, నా భార్య తప్పు చేయలేదని నాకు ఆ రోజు తెలుసు, ఈరోజు తెలుసు, నిజం నిప్పులాంటిది కదా, అందుకనే ఇంతకాలానికి పెద్దమ్మ వాళ్ళకి తెలిసింది అని అనుకుంటూ, సరేలే పెద్దమ్మ, అయిందేదో అయిపోయింది కదా, ఇంకా దాని గురించి మీరు ఇంతలా ప్రాధాయపడుతుంటే నాకే బాధగా ఉంది అని అంటూ ఉంటాడు। ఇక తరువాత హర్ష వాళ్ళ నాన్న రాజేశ్వరి, మీరేంటోని మేము తెలుసుకున్నాము కదా, మొన్నటి వరకు ఈ విషయం గురించి మన మధ్య పొరపాటు ఉండేవి, కానీ ఇక నుండి అవి లేవు, మీరేంటో మాకు తెలిసినప్పుడు మీ స్థానం మా గుండెల్లో, అంతేకాని ఇలా వేరే ఇంట్లో ఉండడం మాకు ఇష్టమా చెప్పు, అసలు ఇక్కడ ఒక్క క్షణం ఉండద్దు, మాతో పాటు వచ్చేయండి, మనవి రెండు కుటుంబాలు కాదు, ఒకటే కుటుంబం, ఉమ్మడి కుటుంబం, ఎప్పుడు కూడా మనం విడిపోము, చక్కగానే ఉంటాము, పదండి అని చెప్పగానే ఇక రాజేశ్వరి కూడా తప్పు ఒప్పుకున్నారు, తప్పు ఒప్పుకున్నప్పుడు ఎంతటి వాళ్ళనైనా క్షమించాలి, అది మానవ సహజం అని అనుకుంటూ, సరే అలాగే వెళ్దాం అని అనుకుంటూ ఉండగా ఇంతలోపు రాశి, చిన్నత్తయ్య ఒక్కసారి ఆగండి, మీకు ఒక నిజం చెప్పాలి, ఆ నిజం మీకు తెలిసాక అప్పుడు మీరు మాతో కలిసి ఉండాలో కలిసి ఉండకూడదో మీరే ఆలోచించుకోండి అని అంటుంది। హర్షకి కోపం వస్తుంది, రాశి ఏంటి కలిసి ఉండాలో కలిసి ఉండకూడదో మీరే ఆలోచించుకోండి అంటుంది, ఎట్టి పరిస్థితుల్లో కలిసే ఉండాలి, పిన్ని నాకు పిన్ని కాదు, అమ్మతో సమానం, అమ్మ నాకు జన్మనిచ్చిన జీవితాన్నిచ్చింది, నాకు పిన్నే, అన్నయ్య నా జీవితాన్నిచ్చాడు, అలాంటి వాళ్ళ విషయంలో ఏదో పొరపాటు వల్ల కొంచెం మనసులో ఇబ్బంది అనిపించేది, అది ఇప్పుడు పోయింది,
అసలు మేము ఎందుకు ఇంత తప్పు చేశామా అని మనసు బాధపడుతుంది. రాశి ఏంటి అడ్డుపడుతుంది అని అనుకుంటూ దగ్గరికి వెళ్ళి, రాశి ఏం మాట్లాడుతున్నావు నువ్వు, అసలు ఇంకా నువ్వు మాట్లాడద్దు పక్కకు వెళ్ళు అని అంటాడు. అయ్యో చెప్పనివ్వండి, ఈ నిజం మీరు కూడా వినాలి, అందరూ వింటేనే బాగుంటుంది అని చెప్పి, మీ అబ్బాయి మీరు అనుకుంటున్నట్టు మంచివాడని అనుకుంటున్నారు కదా, ఆ రోజు తాగి వచ్చాడన్న విషయం మాత్రమే మీకు తెలుసు, ఆ తర్వాత ఏం చేశాడో మీకు తెలుసా? ఆ నిజం మీకు తెలిస్తే అసలు మీరు ఎప్పటికీ కూడా మాతో పాటు కలిసి ఉండరు అని అంటుంది. దేని గురించి రాసి, ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని అంటుంది లీలావతి. పెద్దత్తయ్య ఒక్కసారి మీరు కామ్గా ఉండండి, ఇప్పుడు కానీ ఈ నిజం నేను చెప్పకపోతే ఎప్పటికీ నేను చెప్పలేను అని అంటూ ఇక మొదలు పెడుతుంది. మనోభవ ఆ రోజు తాగి వచ్చి కృష్ణ విషయంలో చాలా అసభ్యకరంగా ప్రవర్తించాడు, కృష్ణని బలవంతం చేశాడు అని రాసి చెప్పగానే ఇక అందరూ షాక్ అవుతారు. రాజేశ్వరి మాత్రం షాక్ అవ్వదు. ఈ నిజం నాకు ఎప్పుడో తెలుసు. నీకు ఇప్పుడే తెలిసిందా? నాకు ఎప్పుడో తెలుసు. ఏం జరిగిందో అంతా నాకు తెలుసు. నా మనో నా దగ్గర ఏ విషయం దాచడు, అన్ని విషయాలు నాకు చెప్పాడు. ఆ రోజు ఏం జరిగిందో, తను అలా ఎందుకు ప్రవర్తించాడో నాకు అంతా చెప్పాడు. ఎప్పుడు మందు అలవాటు లేని మను ఆ రోజు ఎందుకు తాగాడో, ఎలా తాగాడో కూడా తనకి తెలియదని చెప్పాడు. ఆ రోజు జరిగింది అఘాయిత్యం అని నువ్వంటున్నావు, వాళ్ళిద్దరూ ప్రేమగా ఉన్నారని నేనంటున్నాను. దీనికి సాక్ష్యం కృష్ణే. కృష్ణ, రాసి చెప్పింది నిజమేనా అని అంటే ఇక మనో మీద ఎవరికి ఇబ్బంది కలగకుండా మనోని అందరూ అప్పటికే రాజేశ్వరి విషయంలో మనో తనని అన్నాడు కదా, ఏ ఒక్క మాట మనో తాగాడా అని అడిగితే లేదు అని చెప్పచ్చు కదా, ఇంత గొడవ అయ్యేది కాదు, ఎందుకు అలా చెప్పలేదు అని అన్న విషయం గుర్తు చేసుకొని, అవును ఇంతమందిలో ఒక చిన్న అబద్ధం చెప్పడంలో తప్పు లేదు, భర్త గౌరవంగా ఉండడం కోసం భర్త గౌరవానికి భంగం కలగకుండా ఉండాలి అంటే చిన్న అబద్ధం ఆడినా తప్పు లేదు అని అనుకుంటూ, అవును రాశక్క నువ్వే పొరపాటు పడుతున్నావు, మనోగారు నేను చాలా ఆనందంగా అన్యోన్యంగానే ఉంటున్నాము, మా మధ్య ఎలాంటి పొరపచ్చాలు లేవు, అయినా కూడా మా గురించి నీకెందుకు, అసలు అలా నువ్వెలా ఊహిస్తావు, నేను ఎంతో హ్యాపీగా ఉన్నాను, భర్త గురించి భార్య ఎప్పుడైనా చెబుతుంది, కన్న తల్లికి కూడా తెలియదు భర్త ఎలా చూసుకుంటున్నాడో, నాకు తెలుసు మనో నన్ను బంగారంలాగా చూసుకుంటున్నాడు, అలాంటి ఆయన నన్నెందుకు ఇబ్బంది పెడతారు అని చెప్పగానే ఇక రాశికి చెంప చెల్లు మనేంత పని జరుగుతుంది. రాశి ఏదో నీకు అబర్షన్ అయ్యిందని చెప్పి జాలిపడి, నువ్వు ఏది చెప్తే అది వింటున్నాం కానీ నువ్వు మాట వింటున్నామని చెప్పి మమ్మల్ని తప్పుదారి పట్టించద్దు, ఇంకోసారి ఇలా రాంగ్ ఇన్ఫర్మేషన్తో మమ్మల్ని ఇబ్బంది పెట్టద్దు, అయినా నీకు ఎంత వెసు వచ్చింది తెలీదా, భార్యాభర్తల గురించి ఎంతమంది ముందు మాట్లాడతావా, అందులోనూ కన్న తల్లి ముందు, పెద్దమ్మ ముందు, నాన్న అలాగే పెద్ద నాన్న వాళ్ళ ముందు ఇలాంటి మాటలు నువ్వు మాట్లాడతావా, అసలు ఇదే నా మీ అమ్మ నీకు నేర్పించిన సంస్కారం చెప్పు, అసలు ఇలాంటి విషయాలు మాట్లాడటానికి నీకు సిగ్గులేదు అని లీలావతి అంటుంది. ఇక ఊహించని పరిణామానికి ఒక్కసారిగా షాక్ తింటుంది రాశి. ఇదేంటి ఇలా జరిగింది, నేను తీసిన గోతులో నేనే పడ్డానేంటి, ఇప్పుడు ఏం చేయాలి అని అనుకుంటూ మెల్లగా కృష్ణ దగ్గరికి వస్తుంది. ఎలాగో ఈ ప్లాను సక్సెస్ అవ్వలేదు, ఇంకో ప్లాన్ నా దగ్గర ఉండనే ఉంది కదా అని అనుకుంటూ, సరే కృష్ణ సరే సారీ మరోసారి సారీ, తెలుసో తెలియకో నేనే మళ్ళీ మీ మధ్య మీ ఇద్దరి మధ్య ఏదో అగాధం ఉందేమోనని పొరపాటు పడ్డాను, ఏమీ లేదని తెలిసింది కదా, అయినా నువ్వు నా చెల్లివి, మీ ఇద్దరు ప్రేమగా ఉంటే అందరికంటే ఎక్కువగా ఆనందపడేది నేనే, మీరిద్దరూ బాధగా ఉంటే అందరికంటే ఎక్కువ బాధపడేది అది కూడా నేనే, అది నువ్వు గుర్తుపెట్టుకో చాలు కృష్ణ అని అంటుంది. ఇంకా తర్వాత సరే బయలుదేరదామా అని అంటే, అలాగే మనం బ్యాగులు తీసుకొని పద అని అంటుంది రాజేశ్వరి. ఇక కరెక్ట్గా అదే సమయానికి కృష్ణ దగ్గరికి వచ్చి, కృష్ణ ఆ రోజు పంతులు గారు చెప్పింది నువ్వు మర్చిపోయావా, చెప్పు మళ్ళీ ఇంట్లో ఎవరో ఒకళ్ళు చావు దాకా వెళ్తారు, చావు దాకా వెళ్ళడం కాదు చచ్చిపోతారు, నీ కారణంగా చచ్చిపోవడం నీకు ఇష్టమా చెప్పు, ఇప్పటికే మనం ఎన్ని బాధలు పడుతున్నామో, ఎలాంటి నీలాప నిందలు మన కుటుంబం మీదకి వస్తున్నాయి, అవి చాలదన్నట్టు మళ్ళీ ఏదైనా పెద్ద తలకాయ లేకపోతే ఎంత బాధ, మన రెండు కుటుంబాలు కలిస్తే ఏం జరుగుతుందో నీకు తెలుసు కదా అని అనగానే పక్కకొచ్చి మెల్లగా చెవులో చెప్పగానే కృష్ణ, ఆగండి అత్తయ్య
మనం ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, మనం ఇక్కడే ఉందాము, వేరువేరుగానే ఉందాము అని అంటే, అమ్మా కృష్ణ క్షమాపణ అడిగాం కదమ్మా, ఆయన మా మీద నీకు కోపం పోలేదా చెప్పు, మొన్న శ్రీరామనవమి పూజ కూడా రెండు కుటుంబాలు వేరువేరుగా చేయాలన్నావు, అంటే అప్పటికి నీ గురించి మాకు తెలియదు కాబట్టే నువ్వు అలా మాట్లాడేవనుకున్నాను, ఇప్పుడు ఎంత చెప్పినా కూడా నువ్వు మళ్ళీ కలవకూడదు, ఆ ఇంటికి రాము అని అంటున్నావు, ఏంటమ్మా ఇది అని అంటే, అది అత్తయ్య గారు నేను మంచి కోసమే వద్దంటున్నాను అని అంటే, ఇక రాజేశ్వరికి అనుమానం వస్తుంది, రాశి పక్కకు వెళ్ళి ఏదో చెప్పినట్టు ఉంది, అందుకని కృష్ణ ఇలా మారిపోయింది అని తను ముందే అనుకుని తన దగ్గరికి వెళ్ళి, ఏం కృష్ణ ఎందుకు వద్దంటున్నావు, ఆయన మా రెండు కుటుంబాలు కలవాలా కలవకూడదా అన్నది మేము నిర్ణయించుకుంటాము, నువ్వు కానీ రాశి కానీ నిర్ణయించాల్సిన అవసరం లేదు, ఖచ్చితంగా మా రెండు కుటుంబాలు కలిసే ఉండాలి, బావగారు చెప్పినట్టు రెండు కుటుంబాలు కాదు ఒకటే కుటుంబం, ఉమ్మడి కుటుంబం అని అంటుంది. క్షమించండి అత్తయ్య, నాకు కూడా అందరూ కలిసి ఉండాలంటేనే ఇష్టం, కానీ గుడిలో పూజారి గారు ఒక పెద్ద నిజం చెప్పారు, అది ఏంటి అంటే రెండు కుటుంబాలు కలిస్తే ఎవరో ఒకరు చనిపోతారంట అని చెప్పగానే అందరూ నవ్వుకుంటూ ఉంటారు, ఇలా ఎలా చెప్తారు పంతులు గారు పూజారులు, ఇలాంటివి నువ్వు నమ్ముతావా కృష్ణ, ఎక్కడైనా కలిసి ఉంటే కలదు సుఖం అంటారు కానీ కలిసి ఉంటే ప్రాణాలు పోతాయి అన్నది ఎక్కడైనా ఉందా చెప్పు, ఎవరో నీకు తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, ఎవరిది నీకు చెప్పింది అని అంటే రాసి సైగ చేస్తూ ఉంటుంది, నేను చెప్పానని చెప్పొద్దు, నేను చెప్పానని చెప్పొద్దు అని సైగ చేస్తూ ఉంటుంది. రాజేశ్వరికి అర్థమైపోతుంది, ఓ ఇదంతా రాసి కుట్ర, రాసి నా ఈ కథ అంతా నడిపింది అని అర్థం చేసుకొని, కృష్ణ ఎవరైతే నీకు చెప్పారో వాళ్ళ దగ్గరికే తీసుకెళ్తాను పద నిన్ను, వాళ్ళ నోటితోటే మీరు కలిసి ఉంటే మీకు అన్ని శుభాలే జరుగుతాయి అని నేను చెప్పిస్తాను, అయినా ఇప్పటి వరకు అందరం కలిసే ఉన్నాం, ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగలేదు కదా, అందరం క్షేమంగానే ఉన్నాము కదా, ఏవో చిన్న చిన్న మనస్పర్ధలు అంటావా అవి ప్రతి ఇంట్లోనూ జరిగేవే మనం కాబట్టే, మళ్ళీ అవన్నీ తప్పులు తెలుసుకొని ఒకటిగా ఉంటున్నాము, వేరే వాళ్ళు అలా ఉండట్లేదు, అది మన కుటుంబం గొప్పతనం, దాన్ని నువ్వు భయంగా ఎందుకు మార్చుకుంటున్నాము, అయినా మన మనసులోనే ఉంటుంది అంతా, మంచి జరిగించాలన్నా చెడు జరగాలన్నా అదంతా మన ఆలోచనల్లోనూ మనసులోనే ఉంటుంది, ఏమి ఇబ్బంది ఉండదు పద అని అంటుంది. అలాగే అత్తయ్య గారు అని చెప్పి కృష్ణ ఒక అడుగు వేయగానే ఇక వాంతులు చేసుకుంటుంది. కృష్ణ వాంతులు చేసుకుంటూ ఉండగానే ఇంతలోపు లీలావతి, అమ్మ కృష్ణ ఏమైందమ్మా ఏమైందమ్మా అంటూ దగ్గరికి వస్తుంది. ఇక రాజేశ్వరి కూడా, కృష్ణ ఏమైంది, ఏదైనా పడని తిండి తిన్నావా అని అంటే, లేదత్తయ్య గారు బాగానే ఉంది కానీ ఈ మధ్య ఎందుకో కళ్ళు తిరుగుతున్నట్టు వాంతి అవుతున్నట్టు అనిపిస్తుంది, కడుపులో కూడా చాలా వికారంగా ఉంది అని అనగానే ఇక లీలావతి నవ్వుతుంది. రాజేశ్వరి, ఇంకా నీకు అర్థం కావట్లేదా, మన కృష్ణ ఇంటికి వారసుణ్ణి ఇవ్వబోతుంది, తను నెల తప్పింది అని అనగానే ఇక అందరూ ఆనందపడిపోతూ ఉంటారు. మనం ఒక్కసారిగా ఆనందంతో కృష్ణని ఎత్తుకొని గిరగిరా తిప్పుతూ ఉంటాడు గాలిలో. రాసి అలాగే గుడ్లప్పగించి చూస్తూ, ఏం జరుగుతుంది నా కళ్ళ ముందు, ఏంటి ఇంత ఘోరాలు జరుగుతున్నాయి అని అనుకుంటూ అలా షాక్ అయిపోతుంది. హర్ష దగ్గరికి వచ్చి, కంగ్రాట్స్ వదిన, నిజంగా నాకంటే ముందు అన్నయ్య తండ్రి అవుతుంటేనే నాకు చాలా ఆనందం, అన్నయ్య కంటే ముందు నిన్ను తండ్రి అవ్వడం నాకు అస్సలు నచ్చలేదు, అందుకే అనుకుంటా ఇలా జరిగింది, ఇప్పుడు మీరు తల్లిదండ్రి అయ్యారు కదా మేము కూడా అవుతాము, ఏ ఇబ్బంది ఉండదు అని చెప్పి ఇక ఆట పట్టిస్తూ నవ్విస్తూ ఉంటాడు. ఇది ఈరోజు ఎపిసోడ్. మరి తర్వాత ఏం జరగబోతోంది, రాశి కృష్ణకి అవర్షన్ అవ్వడానికి ఏదైనా చేస్తుందా, ఎలాంటి ప్రయత్నాలు చేస్తుంది, మరి తన భార్య నుండి వాళ్ళ అత్తయ్య రాజేశ్వరి ఎలా కాపాడుకుంటుంది, ఎన్నో కష్టాలు పడి మరి పండంటి బిడ్డని కృష్ణ కనబోతుందా అన్నది తరువాతి ఎపిసోడ్లో చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే ఇప్పుడే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. రేపటి ఎపిసోడ్లో ఏం